ప్రైజ్ ది లార్డ్. జీవము గల దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామములు శుభములు. అమ్మా బాబు ఎలాగున్నారు? మీ ఆరోగ్యాలు ఎలాగున్నాయి? మీరు జాగ్రత్త, మీ ఆరోగ్యాలు జాగ్రత్త. వాతావరణం అంతా కలుషితంగా ఉంది. దయచేసి అందరూ కూడా వేడినీళ్ళు తాగటానికి ప్రయత్నం చేయండి. ఎక్కువగా వేడినీళ్ళు తాగండి, వేడివేడిగా ఉన్న నీళ్ళు తాగండి, వేడివేడిగా ఉన్న భోజన పదార్థాలు తీసుకోండి. ఎక్కువగా టైఫాయిడ్ ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయి. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వాక్యమించు ఉన్న వారితో ప్రభు మాట్లాడుతున్నారు. అమ్మ మీరు మేలుకు కలిగి ఉండాలి. అది మీరు తీసుకున్న భోజన పదార్థాల విషయంలో శ్రద్ధ తీసుకోమని ప్రేమతో మీకు మనం చేసుకుంటున్నాను. ఈరోజు దేవుని మాట మీ కొరకు. టుడే గాడ్స్ వర్డ్ ఫర్ యూ 136వ కీర్తనలో అంటాడు, ఆయనొక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు. ఆయనొక్కడే నీ పట్ల మహాశ్చర్య కార్యం దేవుడు చేస్తాడు. దేవుడు ఒక గొప్ప కార్యం చేస్తాడు. దేవుడు ఘనమైన కార్యం చేస్తాడు. దేవుడు గొప్ప కార్యం నీ పట్ల నా పట్ల ఆయన జరిగించగలిగిన దేవుడు. ఆయన మనం కూడా చాలామంది నిరాశతో నిస్పృహతో ఎదురు చూస్తున్నాం. దేవుడు ఒక గొప్ప కార్యం చేయాలి నా పట్ల అండి. ఒక గొప్ప కార్యం చేయగలిగిన దేవుడిని కలిగి ఉన్నాం. కుంగిపోవద్దు. వాక్యం వింటున్నావు, ఆయన మా ఆశ్చర్య కార్యములు చేయగలిగిన మహాదేవుడు మనం కలిగి ఉన్నాం. ఈయనొక్కడే కదా భూమి ఆకాశములు సృజించిన దేవుడు. ఆయన భూమి ఆకాశములు సృజించిన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు. నీ జీవితంలో మా ఆశ్చర్య కార్యం చేయడానికి ఆయనకి సమీపంగా ఉన్నాడు. ఆయన ఆయన ఆయనే కదా సర్వ మానవాళిని ఆయన స్వరూపం చెప్పున, ఆయన పోలుకు చెప్పున, ఆయన నిర్మించుకున్నాడు. ఆయన అంత గొప్ప దేవుడు. సర్వ మానవాళిని కనుపాపవలే కాపాడుతున్న గొప్ప దేవుడు. నీ పట్ల గొప్ప కార్యం చేయలేడంటారా? తప్పకుండా నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. సర్వ మానవాళిని సకల జీవకోటిని కాపాడి పోషిస్తున్న దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేయలేడంటారా? తప్పకుండా గొప్ప కార్యం నీ పట్ల జరుగుతుంది. నమ్ము, ఆయన గొప్ప దేవుడు. గొప్ప దేవుడు ఆకాశం కింద భూపై నేనొక్కడే, ఈయనొక్కడే నీ జీవితములు, ఈయనొక్కడే మాశ్చర్య కార్యము నీ పట్ల చేయడానికి ఈయన సమీపముగా ఉన్నాడని చెప్పగలుగుతున్నాను. ఈ దేవుడును ఆయన ఒక క్షణములోనే లోకమంతా కూడా ఎలాగుంది ఆదికాండ మొదటి అధ్యాయములు అంటుంటాడు. ఆయన భూమి ఎలాగుందంటే నిరాకారముగాను శూన్యముగా ఉంది. నిరాకారముగా ఉన్న ఈ సృష్టిని, నిరాకారముగా ఉన్న ఈ సృష్టితో మాట్లాడుతున్నాడు ఆయన. వెలుగు కలుగునుగాక అని పలకగానే వెంటనే క్షణములో చీకటి తొలగింది. ఈ వాక్యం వింటున్నావు, నీ జీవితంలో కూడా ఆయన నీ జీవితాన్ని అలుముకున్న ప్రతి చీకటిని క్షణములో ఆయన తొలగించగలిగిన దేవుడని నేను నీకు మనం చేస్తున్నా. నమ్మండి, అట్టి క్షణములో అంత గొప్ప కార్యం చేసిన దేవుడు నీ జీవితంలో మాశ్చర్య కార్యం చేయలేడా? అది తప్పకుండా చేస్తాడు. నమ్మండి, ఈ వాక్యం వింటున్నావు, నీ జీవితంలో నీ పక్షాన గొప్ప కార్యం మహాశ్చర్య కార్యమును చేయగలిగిన దేవుడైనా అట్టి దేవుడిని మనం కలిగి ఉన్నాము. ఈ దేవుడితో మనం ఎలాగ మన ప్రాణము దేహము ఆత్మ దేవుని కొరకు ఆశ కలిగి ఉండాలి. దేవుని కొరకు ఆరాటము కలిగి ఉండాలి. ఈ నిజమైన దేవుడు కొరకు, జీవము గల దేవుడు కొరకు, జీవము గల నిజమైన దేవుడైన ఈ దేవుడి పట్ల నీకు ఆశ కలిగి ఉంటే, నమ్మకము కలిగి ఉంటే, భక్తి కలిగి ఉంటే మహాశ్చర్య కార్యము చేయడానికి ఆయన నీకు సమీపముగా ఉన్నాడని చెప్పగలుగుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా గమనించండి, సమస్యలతో నలిగిపోయి కుమిలిపోయి కురుంగిపోతున్నా, నా సమస్యకు పరిష్కారము దొరకదా, నా అప్పులకు విడుదల దొరకదా, నా ఆర్థికానికి విడుదల దొరకదా, నా వ్యాధికి విడుదల దొరకదా, స్వస్థత దొరకదని నిరాశతో ఉన్నవేమో ఒకవేళ ఏ విషయంలో నువ్వు కురుంగిపోతు ఉన్నావో, నీకున్న సమస్య ఏంటో, నీకున్న బాధ ఏంటో, నీకున్న ఇబ్బంది ఏంటో నీకు తెలుసు, దేవుడు తెలుసు. ఒక్క నిమిషము నీ తలుపులేసుకుని ఏకాంతముగా ప్రభు దగ్గర నువ్వు గడుపు. నీ సమస్యలు చెప్పు ఆయనకి, నీ కష్టాలు చెప్పు ఆయనకి. ఆయన ప్రార్థనలకించే దేవుడు ఆయన. ఆయన అంటాడు 145:18 అంటాడు, తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ ఈయన సమీపముగా ఉంటాడు. మనం నిజంగా మొరపెట్టగలిగితే చాలు,
మనందరి జీవితాల్లో మహాచ్చరికార్యాలు చేస్తాడని ప్రేమతో నీకు మనం చేసుకొచ్చున్నాను. నీ కుటుంబంలో మహాచ్చరికార్యం చేస్తాడు, నీ పట్ల మహాచ్చరికార్యం జరుగుతుంది. అయితే మనకి అనుభవం కలిగి ఉండాలని ప్రేమతో మీకు మనం చేసుకొచ్చున్నాను. ఎంత గొప్ప దేవుడైనా, ఎంత సృష్టికర్త అయిన దేవుడైనా, ఈయన ఎంత గొప్ప కార్యం జరిగించాడు. ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చేసిన దేవుడు. క్షణాల్లో జరిగింది ఇది. ప్రార్థిస్తేనే చాలు. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడు ఆగిపోయాడు, శత్రుడు నిలిచిపోయాడు. ఎంత గొప్ప దేవుడైనా నీ పట్ల ఆశ్చర్యకారి. అట్టి గొప్ప కార్యములు చేసే దేవుడు మనం కలిగి ఉన్నాం. ఏ విషయంలో నువ్వు కుంగిపోవద్దు, కుమిరిపోవద్దు. ఈ దేవుడు నీ పక్షాన్ని కార్యం చేస్తాడు, నీ కుటుంబ పట్ల కార్యం చేస్తాడు. నువ్వు కుమిరిపోవద్దు. ఈ దేవుడిని మనస్ఫూర్తిగా నువ్వు నమ్ముకోగలిగితే, ఈ నువ్వు ఈ దేవుడిని మనస్ఫూర్తిగా నువ్వు ఆరాధించగలిగితే, ఈ దేవుడిని మనస్ఫూర్తిగా నువ్వు కోరుకుంటే, నీ జీవితంలో మనందరి జీవితంలో ఆశ్చర్య కార్యం జరగబోతుందని మనం చూసుకుంటున్నాను. దయచేసి ఒప్పుకుతూ శ్రద్ధగా దేవుని వాక్యం వింటున్న పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. యాకోబు ఎలాగున్నాడంటే నిరాశతో ఉన్నాడు, నిస్పృహతో ఉన్నాడు, భయంతో ఉన్నాడు, దిగులుతో ఉన్నాడు. అయితే ఒక్కడే తనకున్న సమస్య, తనకున్న భయం, తనకున్న దిగులు బట్టి ఒక్కడే ఎబకో రేవు దగ్గర రాత్రంతయు గడిపినప్పుడు దేవుడు దర్శించలేదా? ఈ తెల్లవారేసరికి యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు. ఈరోజు ఈ వాక్యం వింటున్నావు, నీ వాక్యం వింటున్నావు. 24 గంటల్లో నీ యాకోబు జీవితమును ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు నీ సమస్య పరిష్కారం కాబోతుంది, నీ వ్యాధి నుండి విడుదల కాబోతున్నావు, నీ కోరిక నెరవేరబోతుంది. మార్చారే కార్యము దేవుడు తప్పకుండా నీ పట్ల జరిగిస్తాడు. నీకు అవసరం ఏకాంత ప్రార్థన, ఒంటరి ప్రార్థన అనుసరిస్తే, ఆచరిస్తే తప్పకుండా నీ జీవితంలో మహాచ్చరికార్యం జరిగిస్తానని ప్రభువు సూటిగా మాట్లాడుతున్నాడు. దేవుడి కొద్ది మాట మనం నికులు ఆశీర్వదించునుగాక. మా పరిశుద్ధుడా, మీ స్తోత్రాలు నాయనా. ఈరోజు నీ వాక్యం వింటున్న బిడ్డందరి జీవితాల్లో గొప్ప కారు ఆశ్చర్యకారు చేయగలిగిన దేవుడు మీరొక్కరే నాయనా. ఈరోజు ఎందరైతే పుట్టినరోజు, ఎందరైతే పెళ్లి రోజు, ఎందరైతే శుభకార్యం జరుపుకుంటున్నారో వారందరికీ మేలు జరగాలి. వారందరూ ఆనందంతో సంతోషంతో వారి జీవితంలో ఆశ్చర్యకార్యం జరిగించండి. ప్రపంచ దేశాలు నెమ్మది శాంతినిచ్చి ఎరుషలేము చుట్టూ కంచి వేయండి, ఎరుషలేమును కాపాడండి, ఎరుషలేమును దీవించండి. ఎరుషలేములో బలమైన కార్యం జరిగించగలిగిన దేవుడు నీవే నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, మీకు కోట్ల కొలిది స్తోత్రాలు చెల్లిస్తాం. పరిశుద్ధాత్మ తండ్రి, మీ కోట్ల కొలిది స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రపంచ దేశాలు నెమ్మది శాంతి కలగాలి, భారతదేశం సొంతం కావాలని ప్రార్థిస్తూ గొప్ప దేవుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఒక్క వింటున్న ప్రతి ఒక్కరి పట్ల మహాచ్చరికార్యం జరిగించి మీ సాక్షిత పట్టుకుంటారని యేసు శక్తివంతమైన నామములో ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అమ్మా బాబు, దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకండి సబ్స్క్రైబ్ అవ్వాలని ప్రేమతో మిమ్మల్ని మరి అడుగుచున్నాను. సబ్స్క్రైబ్ అవ్వండి. దయచేసి ఈ పరిచర్యకు మీరు మీ సహకారం ఆ విధంగా అందిస్తారని ప్రేమతో మనం చేసుకుంటూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.